हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। एला उन्नारंडी, अंदरू बागुन्नारा? एंड टुडे ई वीडियोलो स्टिचिंग क्लासेस लो सेकंड क्लास अंडी। इवाळ चेप्पे ई क्लास वल्ल बोटिक स्टाइल ड्रेस स्टिच चेसिनप्पुडु आउट फिनिशिंग अनेदी एंत नीट गा वस्तुंदो अला नीट फिनिशिंग रावडानिकी इवाळ क्लास अनेदी बागा यूज अवुतुंदी। अंड मन फस्ट क्लास लो कोंतमंदी कोन्नि डाउट्स अडिगारंडी, डैली वीडियो चेयोच्चु कदा अनि चेप्पेसि। రోజు వీడియోస్ పెట్టడం అయితే నాకు పాసిబుల్ అవ్వదు, ఆల్టర్నేట్ డేస్లో 3 డేస్కి ఒక వీడియో అలా అప్లోడ్ చేస్తూ ఉంటాను, బట్ స్టిచ్చింగ్ క్లాసెస్ అయితే మధ్యలో ఆపను। మధ్య మధ్యలో ఏదైనా డిజైన్ వీడియోస్ చేస్తే అది అప్లోడ్ చేసి ఆ వీడియో తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ క్లాస్ అనేది అప్లోడ్ చేస్తాను, తప్ప స్టిచ్చింగ్ క్లాసెస్ అయితే మొత్తం కంప్లీట్ అయ్యేదాకా క్లాసెస్ అనేది ఆపనండి। అండ్ మిగతా డౌట్స్ అన్నీ కూడా వీడియో ఎండింగ్లో చెప్తాను, క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత। అండ్ నేను మీ అందరికీ చెప్పాను కదండి, స్టిచ్చింగ్ క్లాసెస్ నేర్చుకునేటప్పుడు ఏదైనా పాత క్లాత్స్ తీసుకోండి, పాత నైటీలైనా చీరలైనా ఏదైనా సరే। నేను ఇక్కడ పాత నైటీని ఫుల్ ఓపెన్ అయ్యే విధంగా కట్ చేశాను, అది ఎలా కట్ చేసుకోవాలి అనేది ఫస్ట్ క్లాస్లో చెప్పాను। కట్ చేసిన తర్వాత అదే నైటీలో ఇంచి చివర ఒక ముక్క ఒకటి తీసుకున్నాను। మీరు తీసుకునే క్లాత్ ఏదైనా సరే ఈ విధంగా మడతలైనా లేకపోతే బోర్డర్లైనా ఏమైనా ఉన్నాయంటే, అంటే పాత చుడిదార్స్ కూడా వాడమని చెప్పాను కదా, ఇలా ఏమైనా ఉంటే కనుక చివర అంచులు కట్ చేసేసుకోండి। ఎందుకంటే ఇవాళ క్లాస్ ఫోల్డింగ్ స్టిచ్చెస్, ఫోల్డింగ్ స్టిచ్చెస్కి అవి అడ్డంగా ఉంటాయి కాబట్టి కట్ చేశాను। ఫ్యాబ్రిక్ ఇలా ప్లెయిన్గా ఉండేలాగా చూసుకోండి, కటింగ్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న, ఫోల్డింగ్ స్టిచ్చెస్ అనేది ఎప్పుడైనా సరే ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ వైపే వేస్తాం। ఫ్యాబ్రిక్ని పైన వైపు నుంచి కొంచెం ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి। అర్థమవుతుంది కదండి, ఫ్యాబ్రిక్ని 2 సార్లు మడుచుకోవాలన్నమాట, నేను మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను। ఫ్యాబ్రిక్కి పైన వైపున కొంచెం ఈ విధంగా ఫోల్డ్ చేస్తే సరిపోతుంది, మిగిలింది మొత్తం కూడా ఆ పైన ఫోల్డ్ చేసిన దాన్ని బేస్ చేసుకొని కుట్టుకునేటప్పుడు మడుచుకోవాలి। ఒక్కసారి మడత వేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొక మడత ఈ విధంగా వేసుకోవాలి। డబుల్ ఫోల్డింగ్ వేసిన తర్వాత ఈ ఫోల్డ్కి కరెక్ట్గా ఎడ్జ్లో అంటే అంచున స్ట్రైట్గా స్టిక్ చేసుకోవాలన్నమాట, కరెక్ట్గా ఫోల్డింగ్కి ఎడ్జ్లో స్టిచ్ అనేది రావాలి, అది కూడా కుట్లో అనేది స్ట్రైట్గా సమానంగా రావాలి, వంకర టింకర్ రాకుండా। నేను ఫస్ట్ క్లాస్లో చెప్పానండి, కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి కుట్లు అనేది వంకర టింకర్ పోకుండా ఏ విధంగా కుట్టుకోవాలో, సో మీకు స్టిచ్చెస్ అనేది వంకర టింకర్ లేకుండా స్ట్రైట్గా కుట్టుకోవడం వచ్చిన తర్వాతే సెకండ్ క్లాస్ అనేది ప్రాక్టీస్ చేయండి। ఫ్యాబ్రిక్ని పైన వైపున ఈ విధంగా ఫోల్డ్ చేసామో చూసారు కదా, డబుల్ ఫోల్డింగ్ అనేది ఈ విధంగా వేసుకొని కుట్టు అనేది కరెక్ట్గా ఇక్కడ నేను పెన్సిల్తో చూపిస్తున్నాను కదా ఫ్యాబ్రిక్కి ఎడ్జ్లో కరెక్ట్గా ఇక్కడ రావాలన్నమాట। మీరు ఎక్కడైతే ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకుంటారో ఆ ఫ్యాబ్రిక్కి మడత ఉన్న దగ్గర అంచులో స్ట్రైట్గా స్టిచ్ అనేది రావాలి। ఈ విధంగా రావాలంటే ఫ్యాబ్రిక్ని పాదం కింద పెట్టుకునే విధానం ఒకటి జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది। అండ్ మనం ఈ స్ట్రైట్ ఫోల్డింగ్ స్టిచ్ నీట్గా వేయడం వస్తే మనకి యూ షేప్లో ఫోల్డింగ్ స్టిచ్ అయినా అండ్ సర్కిల్ షేప్ ఫోల్డింగ్ స్టిచ్ అయినా కూడా రెండు ఒకే విధంగా ఉంటాయి, సో ప్రాక్టీస్ అనేది ఫస్ట్ స్ట్రైట్ ఫోల్డింగ్ స్టిచ్చింగ్తో స్టార్ట్ చేయాలన్నమాట। ఇది మడత ఉన్న వైపు, మీరు జాగ్రత్తగా చూడండి, మనకి లెఫ్ట్ హ్యాండ్ ఉన్న వైపునకి ఫోల్డింగ్ అనేది వస్తుంది, డబుల్ ఫోల్డింగ్ అనేది వస్తుంది, ఇక్కడ మడత ఉంది, ఈ మడత ఈ ఎడ్జ్ అనేది కరెక్ట్గా పాదం కింద సమానంగా పెట్టుకోవాలన్నమాట। ఏ విధంగా పెట్టుకోవాలి అనేది కూడా నేను మీకు జాగ్రత్తగా చూపిస్తాను। ఒకవేళ ఎవరికైనా డౌట్స్ వస్తున్నాయి, క్లారిటీగా అర్థం కావట్లేదు అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను। అండ్ ఇక్కడ పాదం కింద ఫ్యాబ్రిక్ని ఎలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నామో జాగ్రత్తగా చూడండి, ఫ్యాబ్రిక్ ఎడ్జ్ అనేది పాదానికి మిడిల్ గ్యాప్ వచ్చిన దగ్గర నుంచి నేను ఇక్కడ పెన్సిల్తో ఒక పాదంని పెన్సిల్తో ఒక పాయింట్ లాగా చూపించాను కదా, కరెక్ట్గా ఆ పాయింట్కి ఎడ్జ్లో వచ్చేలాగా పెట్టాను। మీరు ఫ్యాబ్రిక్ పెట్టే విధాన్ని మిషన్ పైన పాదం కింద ఫ్యాబ్రిక్ని పెట్టుకునే విధానాన్ని బట్టి స్టిచ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట। ఈ విధంగా పెట్టుకొని ఫ్యాబ్రిక్ని గట్టిగా లాగొద్దు, స్లోగా నిదానంగా జరుపుకోండి, ఫ్యాబ్రిక్ని కుట్టువేసేటప్పుడు నిదానంగా జరుపుకుంటూ ఈ విధంగా జరిపేటప్పుడు కూడా ఆ మడత అనేది కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర అన్నమాట, పాదానికి కరెక్ట్గా ఆ మిడిల్ గ్యాప్ దగ్గర నుంచి నేను ఇక్కడ పెన్సిల్తో ఒక పాయింట్ చూపిస్తున్నాను చూడండి, కరెక్ట్గా ఈ ఎడ్జ్లో ఉండాలి ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ అనేది, పెన్సిల్తో చూపించిన పాయింట్ ఉంది కదా, పెన్సిల్తో పాదాన్ని ఒక పాయింట్ దగ్గర చూపిస్తున్నాను కదా, కరెక్ట్గా ఈ పాయింట్కి ఈ ఎడ్జ్లో ఫ్యాబ్రిక్ మడత అనేది ఉండేలాగా పెట్టుకొని స్టిచ్ చేస్తే
స్ట్రైట్ ఫోల్డింగ్ స్టిచ్ అయినా యూ షేప్ ఫోల్డింగ్ స్టిచ్ అయినా సర్కిల్ షేప్ ఫోల్డింగ్ స్టిచ్ అయినా ఏదైనా సరే ఫోల్డింగ్ స్టిచ్కి స్టిచ్ అనేది కరెక్ట్గా ఎడ్జ్లు నీట్గా పడుతుందన్నమాట ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు కరెక్ట్గా మీరు ఫోల్డ్ చేసిన మడత అనేది ఆ పాదానికి మిడిల్ గ్యాప్ దగ్గర నుంచి ఇందాక పెన్సిల్తో చూపించాను కదా కరెక్ట్గా దీని కింద అనమాట దీనికి ఎడ్జ్లు అంటే అంచున ఆనుకునే విధంగా ఫ్యాబ్రిక్ని పెడితే కుట్టు అనేది స్ట్రైట్గా సమానంగా వస్తుంది ఈ విధంగా పెట్టుకొని కుట్టుకోవాలి నీట్గా అండ్ మనం స్టార్టింగ్లో కొంచెం ఫ్యాబ్రిక్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం ఆ కొంచెం ఫోల్డ్ చేసిన పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట సో అందరికీ అర్థమవుతుంది కదండి ఫోల్డింగ్ స్టిచ్చెస్లో ఫస్ట్ స్ట్రైట్ స్టిచ్చెస్ అనేవి అంటే స్ట్రైట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడం అనేది ప్రాక్టీస్ చేయాలి ఈ విధంగా కరెక్ట్గా కుట్ అనేది ఎడ్జ్లో అంటే అంచున వంకర టింకర్ లేకుండా నీట్గా వచ్చింది అనుకున్నప్పుడు అప్పుడు వేరే ఫోల్డింగ్ స్టిచ్చెస్ అనేది స్టార్ట్ చేయాలి చూస్తున్నారు కదా నేను మళ్ళీ ఫోల్డింగ్ చేసే విధానం కోసం మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను స్టార్టింగ్లో కొంచెం ఫోల్డ్ చేసుకొని మిషన్ కింద పెట్టుకుంటాము ఆ కొంచెం ఫోల్డ్ చేసిన పార్ట్ కుట్టేసిన తర్వాత మిగతా పార్ట్ని ఈ విధంగా నిదానంగా ఫోల్డ్ చేసుకుంటూ చివరి దాకా స్టిచ్ చేసుకుంటామన్నమాట సో ఈ స్ట్రైట్ ఫోల్డింగ్ స్టిచ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్యాబ్రిక్ కట్ చేసే విధానం అన్నమాట ఫ్యాబ్రిక్ కట్ చేసే విధానం కూడా ఫ్యాబ్రిక్ పైన స్ట్రైట్గా లైన్స్ అనేది గీసుకొని ఆ లైన్ పైన నీట్గా ఈ విధంగా మీరు కట్ చేసినప్పుడు సైడ్లు ఏమి ఎక్కువ తక్కువలు ఉన్నట్టు కాకుండా స్ట్రైట్గా నీట్గా కనిపించాలి కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి అసలు కటింగ్ విధానం రాని వాళ్ళకి ఫస్ట్లో కటింగ్ చేసేటప్పుడు కొంచెం కొంతమందికి ఇలా వంకర టింకర్గా వచ్చే ఛాన్స్ ఉంటుందండి వంకర టింకర్గా అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ నేను కట్ చేసినేమో స్ట్రైట్గా ఉంది సెకండ్ కట్ చేసినేమో వంకరగా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ అక్కడక్కడ గతుకులు వచ్చినట్టు కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చినట్టుగా కనిపిస్తుంది అన్నమాట సో ఈ విధంగా రాకుండా ఎప్పుడైనా సరే కటింగ్ నీట్గా ఉండాలి కటింగ్ నీట్గా ఉండడం కోసం కత్తెరని మీరు చేత్తో ఈ విధంగా పట్టుకొని కత్తెరని ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఇలా కొంచెం కట్ చేసాక కత్తెర దగ్గర దాకా ఏదాకా కట్ చేసిన తర్వాత మళ్ళీ కత్తెరని ఓపెన్ చేసి కొంచెం ముందుకి అనుకొని కత్తెర పూర్తిగా ముందుకి అనుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా కత్తెర అంటే మీరు ఓపెన్ చేసిన కత్తెర దగ్గర దాకా క్లోజ్ అయ్యేదాకా కట్ చేసి మళ్ళీ తర్వాత కత్తెరని మళ్ళీ ఓపెన్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలన్నమాట అంతేకాని ఫాస్ట్గా దగ్గర దగ్గరికి స్పీడ్గా కట్ చేస్తుంటే అలా గతుకులు వచ్చినట్టుగా కట్ పడకూడదు అలా గతుకులు వచ్చేలాగా కట్ పడిందంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు సరేనా సో ఇప్పుడు ఫోల్డింగ్ స్టిచ్ అనేది నేర్చుకున్న తర్వాత కటింగ్ చేసే విధానం కూడా కొంచెం నీట్గా వచ్చిన తర్వాత నేను ఇక్కడ రెండు చేతులు ఎంత పెద్దగా అయితే ఉంటాయో అంత ఫ్యాబ్రిక్ తీసుకున్నాను సో ఆ ఫ్యాబ్రిక్ని తీసుకున్న ఫ్యాబ్రిక్ని సగానికి ఈ విధంగా మడుచుకోవాలన్నమాట ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మడుచుకొని మడత అనేది మన వైపు ఉండేలాగా ఈ విధంగా తిప్పుకోవాలి ఈ విధంగా తిప్పుకొని ఇప్పుడు టేప్తో నెక్ మెజర్మెంట్స్ అనేది పెట్టుకోవాలంటే టేప్లో ఈ విధంగా పెద్ద పెద్ద అంకెలు ఉన్న సైడ్ని ఇంచెస్ అంటారు ఎక్కువ శాతం మన మెజర్మెంట్కి యూజ్ అయ్యేది ఇంచెస్సే ఈ 1, 2, 3, 4 అని చెప్పేసి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఇంచెస్ 1కి 2కి మధ్యలో ఉండే గ్యాప్ ఈ విధంగా నెంబర్స్కి మధ్యలో ఉన్న ఈ చిన్న చిన్న లైన్స్ గ్యాప్ మొత్తాన్ని కూడా ఇంచెస్ అంటారు మనం చెక్ చేసుకున్న మెజర్మెంట్ మొత్తం కూడా ఇంచెస్లోనే చెక్ చేసుకుంటాం అండ్ ఈ 1, 2, 3 ఉన్న లైన్స్ ఏమో బారుగా పెద్దగా ఉన్నాయి కదా ఇలా పెద్ద లైన్స్ కాకుండా మధ్యలో కొంచెం బారుగా అంటే కొంచెం లెంతీగా ఈ 1, 2, 3 నెంబర్స్ కన్నా మధ్యలో కొంచెం బార్ ఎక్కువగా కనిపిస్తున్న లైన్ ఉంది కదా ఇది 1/2 ఇంచ్ అంటారు స్టార్టింగ్ దాన్ని 1/2 ఇంచ్ అవుతుంది మళ్ళీ 1 తర్వాత ఉన్నదైతే 1.5 ఇంచ్ 2 తర్వాత ఉన్నదైతే 2.5 3 తర్వాత ఉన్నదైతే 3.5 ఇంచ్ అలా ఒక్కొక్క 1/2 ఇంచ్ అనేది పెరుగుకుంటూ పోతుంది ఆ బార్ ఇంచ్ ఆ సగం బార్ ఉన్న లైన్ అనేది 1/2 ఇంచ్ కొలత కిందకు వస్తుంది సో ఇప్పుడు 1/2 ఇంచ్ కొలత అయిపోయింది మధ్యలో ఈ చిన్న చిన్న లైన్స్ అనేది ఉన్నాయి కదా వీటిని నేను పాయింట్స్ లాగా చెక్ చేసుకుంటాను అనమాట అంటే ఈ 1 తర్వాత ఉన్న లైన్ ఏమో 1.1 ఇంచ్ అని తర్వాత ఉన్నదాన్ని 1.2 ఇంచ్ అని తర్వాత ఉన్నదాన్ని 1.3 ఇంచ్ అని 1.4 ఇంచ్ అనేది సైలెంట్ అండి ఇక్కడ ఆ కొంచెం పెద్దగా ఉన్న లైన్ ఉంది కదా అది 1.5 కిందకు వస్తుంది 1.5 అనేది అండ్ 1.4 అనేది ఉండదు ఇక్కడ మళ్ళీ తర్వాత
1.678 ఉంటది 9 అనేది సైలెంట్ లెటర్ 9 ఇంచ్ కూడా 9 పాయింట్ కూడా ఉండదన్నమాట ఇలా అర్థమవుతుంది కదా ఇది స్టిచ్చింగ్ క్లాసెస్ ముందు ముందు చెప్పే దాన్ని బట్టి ఇంకా బాగా అర్థమవుతుంది ప్రాక్టీస్ అయ్యేకొద్దీ మీకు బాగా వస్తుందన్నమాట ఇది సెంటీమీటర్స్ లో ఉంది సెంటీమీటర్స్ మనకు అవసరం లేదు మనం జస్ట్ ఇంచెస్ లోనే చెక్ చేసుకుంటాము చెక్ చేసే విధానం కూడా క్లాసెస్ జరుగుతూ ఉండేసరికి మీకు ఇంచెస్ లోనే ఎక్కువ పెడుతూ ఉంటాం కాబట్టి ఈజీగా అర్థమవుతుంటుంది ఇక్కడ నేను 3 ఇంచెస్ దగ్గర ఫోల్డింగ్ ఏమో నా వైపుకు ఉంది 3 ఇంచెస్ అడ్డంగా ఒక మార్క్ పెట్టుకున్నాను మళ్ళీ 3 ఇంచెస్ నిలువుగా ఫ్యాబ్రిక్ మీద మార్క్ చెల్లబెడుతున్నాను చూడండి రెండు వైపులా 3 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ లాగా పెట్టా పెట్టిన తర్వాత ఈ 2 పాయింట్స్ ని కలుపుకుంటూ యూ షేప్ అనేది డైరెక్ట్ గా హ్యాండ్ తో ఈజీగా గీయొచ్చు బట్ మీరు కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నారు కాబట్టి ఈ పాయింట్స్ దగ్గర నుంచి ఈ విధంగా బాక్స్ వచ్చే విధంగా నీట్గా చేత్తో అయినా లేదంటే స్కేల్ యూస్ చేయనా స్కేల్ యూస్ చేసైనా సరే ఈ విధంగా ఒక బాక్స్ లాగా మార్క్ తీసుకోండి ఎల్ షేప్లో అన్నమాట ఇప్పుడు ఈ బాక్స్కి కార్నర్లో అంటే అంచు ఈ 2 పాయింట్స్ కలిసిన కార్నర్ ఉంది కదా ఈ కార్నర్లో టేప్ పెట్టి కరెక్ట్గా 1 ఇంచ్ దగ్గర ఒక పాయింట్ అనేది పెట్టుకోండి ఇప్పుడు ఈ 1 ఇంచ్ పాయింట్ ఎక్కడైతే పెట్టారో ఈ స్ట్రైట్ లైన్స్ దగ్గర నుంచి ఆ 1 ఇంచ్ పాయింట్ అనేది కలుపుకుంటూ నెక్ షేప్ అనేది ఇక్కడ రౌండ్ షేప్లో నిదానంగా మార్చేసుకోండి కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి వంకర టింకర్ పోయే ఛాన్సులు ఉంటాయి సో నిదానంగా ఈ విధంగా షేప్ వచ్చేలాగా మార్చేసుకోండి ఇప్పుడు పక్కన బాక్స్ షేప్ అనేది మీకు కనిపించకుండా మైనస్ చేస్తే కరెక్ట్గా నీట్గా నెక్ రౌండ్ షేప్ అనేది కనిపిస్తుంది ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు చాక్ పీస్ మార్కింగ్ ఎలా అయితే చేసుకున్నామో ఆ చాక్ పీస్ మార్కింగ్ పైనే నిదానంగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి మనకి స్ట్రైట్గా కట్ చేసుకోవడం అనేది మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి స్ట్రైట్గా కట్ చేసుకునేది నీట్గా కట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు ఈ విధంగా ఇక్కడ చాక్ పీస్ మార్కింగ్ ఎలా అయితే చేశానో ఆ చాక్ పీస్ మార్కింగ్ పైనే వంకర టింకర్లు అనేది రాకుండా నీట్గా కట్ చేసుకోవాలి మనం కటింగ్ చేసిన దాన్ని బట్టి స్టిచ్చింగ్ అనేది వస్తుంది అర్థమవుతుంది కదా మనం కటింగ్ ఎంత నీట్గా అయితే చేస్తామో స్టిచ్చింగ్ కూడా అంతే నీట్ ఫినిషింగ్తో వస్తుందన్నమాట సో ఈ విధంగా కొంచెం కొంచెంగా కట్లు అనేది లేకుండా ఎక్కడైతే కటింగ్ ఆపామో మళ్ళీ అక్కడి నుంచి ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్ ఏమో ఫ్యాబ్రిక్ పైన ఉండాలి ఫ్యాబ్రిక్ కదలకుండా లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి రైట్ హ్యాండ్తో నీట్గా ఈ విధంగా నిదానంగా కటింగ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ చిన్న ఫ్యాబ్రిక్కి చిన్న పాయింట్ కట్ చేసాం కాబట్టి ఈ విధంగా ఫ్యాబ్రిక్ని టర్న్ చేస్తూ కట్ చేసుకున్నాము అంటే తిప్పుకుంటూ కట్ చేసుకున్నాము అదే పెద్ద ఫ్యాబ్రిక్స్ అయితే కనుక మనమే తిరుగుతూ కట్ చేసుకోవాలన్నమాట అండ్ ఈ విధంగా కట్ చేసినప్పుడు వచ్చిన వేస్ట్ క్లాత్స్ ఉంటాయి కదా ఇది ఇప్పుడు మనకి పనికిరాదు వేస్ట్ క్లాత్ కింద అన్నమాట ఈ వేస్ట్ క్లాత్స్ పైన కటింగ్ చేసే విధానం అనేది నేర్చుకోండి అప్పుడు ఫ్యాబ్రిక్ ఎక్కువ వేస్ట్ అయిపోకుండా ఉంటుందన్నమాట సో యూ షేప్లో స్టిచ్చెస్ అయినా ఫస్ట్ ఏమో స్ట్రైట్ స్టిచ్చెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి ఎక్కడ నొక్కులు కానీ గతుకులు కానీ రాకుండా మీరు కటింగ్ చేసే విధానం స్ట్రైట్గా నీట్గా ఉండాలి అంటే షేప్ అనేది అంచు షేప్ అనేది చక్కగా నీట్ ఫినిషింగ్తో ఉండాలి ఎక్కడ కూడా గతుకులు అనేది ఉండకూడదు సో మీరు ఎంత నీట్గా అయితే కట్ చేసుకుంటారో స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా అంతే నీట్గా సమానంగా వస్తుంది సో ఈ కటింగ్ ప్రాసెస్ అనేది కూడా కుట్టంగా మిగిలిన వేస్ట్ ముక్కలతో ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి సరేనా ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ అనేది కట్ చేయడం ప్రాక్టీస్ చేయండి స్ట్రైట్ లైన్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా వంపుల్ని కట్ చేయడం ప్రాక్టీస్ చేయండి కరెక్ట్గా చాక్ పీస్ గీత ఎలా అయితే గీసారో చాక్ పీస్ గీత పైన నీట్గా సమానంగా కట్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఈ మీరు నేను చెప్పిన విధంగా కట్ చేస్తే నెక్ షేప్ అనేది నార్మల్ యూ షేప్లో ఈ విధంగా వస్తుంది అన్నమాట ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇప్పుడు ఫ్యాబ్రిక్ని రాంగ్ సైడ్కి తిప్పుకున్నా రాంగ్ సైడ్కి తిప్పుకొని ఫ్యాబ్రిక్ యూ షేప్ స్టార్ట్ అయ్యే దగ్గర నెక్ షేప్ స్టార్ట్ అయ్యే దగ్గర పైన వైపు ఈ విధంగా పెట్టుకొని ఒక మడత ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నా చిన్న మడత సన్నగా రావాలి నెక్ షేప్స్ అయినా ఏదైనా సరే యూ షేప్ మడతలు కొంచెం చిన్నగా ఉండాలి ఈ విధంగా చిన్న మడత వచ్చేలాగా డబుల్ ఫోల్డింగ్ అనేది వేసుకుందాం డబుల్ ఫోల్డింగ్ అనేది వేసుకొని ఫోల్డ్ చేసిన అంచు కరెక్ట్గా పాదం కిందకు వచ్చేలాగా పెట్టుకోవాలి అండ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకునేటప్పుడు నేను స్ట్రైట్ ఫోల్డింగ్ స్టిచ్ వేసేటప్పుడు చెప్పాను కదా ఒక మెథడ్ కరెక్ట్గా స్టిచ్ చేసేటప్పుడు ఈ ఫోల్డింగ్ ఈ మడత ఎక్కడైతే ఫోల్డ్ చేస్తామో ఈ మడత అనేది ఆ పాదంకి మధ్య గ్యాప్ ఉంది కదా మధ్య గ్యాప్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ పైకి లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్కి కరెక్ట్గా ఈ హెచ్లో ఇక్కడ నేను
पेंसिल तो चूपिस्ना कदा पॉइंट करेक्ट गा आ एज लोकी स्टिच अनेदी रावाली फैब्रिक आ एज लो उंडेलागा पेट्टुकुंटे मीकु फोल्डिंग चेसुकुनेटप्पुडु स्टिच अनेदी समानंगा वस्तुंदी। ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా? ఇప్పుడు ఈ నెక్ షేప్కి కింద హ్యాండ్ పెట్టుకున్నాను కదా నేను, ఇది ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉండడానికి హ్యాండ్ పెట్టాను. ఆ హ్యాండ్ కూడా రైట్ హ్యాండ్ని చూపుడు వేలు అండ్ అలాగే మధ్య వేలు, రైట్ ఫింగర్ అండ్ అలాగే మిడిల్ ఫింగర్ని ఫ్యాబ్రిక్కి కింద వైపున ఈ విధంగా పెట్టుకొని తంబ ఫింగర్తో పైన ఒక ఫోల్డ్ వేసుకున్నాను. ఫోల్డ్ వేసిన తర్వాత రైట్ ఫింగర్ని యూజ్ చేస్తూ ఈ విధంగా డబుల్ ఫోల్డ్ హ్యాండ్ని తిప్పుకుంటూ మెలిక అనేది తిప్పుకున్నాను. వీడియోని జాగ్రత్తగా చూస్తే ఈజీగా అర్థమవుతుంది, సరేనా? ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకొని చూడండి. సో ఈ విధంగా కొంచెం స్టిచ్ చేశాక బ్యాక్ సైడ్ ఉన్న థ్రెడ్ ఏదైతే ఉందో ఆ థ్రెడ్ని పట్టుకొని కొంచెం లాగా స్టార్టింగ్ స్టిచ్ అనేది కొంచెం ముందుకెళ్ళడానికి ఫ్యాబ్రిక్ని అదే విధంగా మీకు ఎలా అయితే చూపించానో అదే విధంగా కొంచెం కొంచెంగా మడుచుకుంటూ స్టిచ్ అనేది కరెక్ట్గా వస్తుందో లేదో చూడండి. మీకు స్ట్రైట్ ఫోల్డింగ్ స్టిచ్ అనేది నీట్గా స్టిచ్ చేసుకోవడం వస్తే, అంటే ఏ మెథడ్లో చెప్పానో అదే మెథడ్లో ఎడ్జ్కి అంచుకి నీట్గా స్టిచ్ చేసుకోవడం వచ్చిన తర్వాత ఈ షేప్స్ అనేది స్టిచ్ చేయడానికి ట్రై చేయండి, అప్పుడే నీట్గా వస్తుంది వంకర టింకర పోకుండా. అండ్ ఈ విధంగా యూ షేప్లు అండ్ సర్కిల్ షేప్లు స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ని ఏ విధంగా తిప్పుకోవాలి, ఎలా కుట్ట అనేది సమానంగా వేసుకోవాలి అనేది ఫస్ట్ క్లాస్లో చెప్పాను. సో ఎవరైనా ఆ క్లాస్ చూడకపోతే ఫస్ట్ క్లాస్ చూసి మీకు ఆ స్టిచ్చెస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతే సెకండ్ క్లాస్ అనేది చూడండి, సెకండ్ క్లాస్ అనేది ప్రాక్టీస్ చేయండి, సరేనా? సో ఫోల్డింగ్ స్టిచ్ అనేది చూసారు కదా, కరెక్ట్గా ఎడ్జ్లో సమానంగా నీట్గా పడింది. మీకు ఎవరికైనా ఇంకా అర్థం కాకపోతే ఫస్ట్ స్ట్రైట్గా ఫోల్డ్ చేసి కుట్టడం అనేది చూపించా కదా, అక్కడ జూమ్ చేసి దగ్గర నుంచి చూపించాను. ఆ విధానాన్ని కొంచెం జాగ్రత్తగా చూడండి, మళ్ళీ రివైండ్ చేసుకొనైనా సరే స్ట్రైట్ ఫోల్డింగ్ స్టిచ్చెస్ అనేది జాగ్రత్తగా చూస్తే, స్ట్రైట్ ఫోల్డింగ్ స్టిచ్ అనేది నీట్గా వేయడం వస్తే మనకి ఈ యూ షేప్ ఫోల్డింగ్ స్టిచ్చెస్ కూడా నీట్గా వస్తాయి అన్నమాట. సో ఫోల్డింగ్ స్టిచ్చెస్ అనేది ఈ విధంగా నీట్గా వేసుకున్నాను నేను. రౌండ్ షేప్ చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, సో ఇలా నీట్గా వచ్చేలాగా స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. యూ షేప్ కూడా నీట్గా వచ్చిన తర్వాత ఇప్పుడు సర్కిల్ షేప్స్ అన్నమాట. మళ్ళీ ఇంకొక చిన్న ముక్క అనేది కట్ చేసా ఓల్డ్ నైటీలోది మళ్ళీ. సో ఈ విధంగా కట్ చేసిన పీస్ చూసారు కదా, నాకు రెండు చేతులు అంత పెద్దగా ఉందన్నమాట క్లాత్. ఈ విధంగా ఉన్న క్లాత్ పైన ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్లో ఏదైనా ప్లేట్ తీసుకోండి, అందరి ఇళ్ళల్లో ప్లేట్స్ ఉంటాయి కదండి, ఒక ప్లేట్ తీసుకున్నా. ఈ ప్లేట్ కూడా నాకు అరచేయ కన్నా కొంచెం పెద్దగా ఉన్న ప్లేట్ తీసుకుందాం. ఈ ప్లేట్ని ఫ్యాబ్రిక్ పైన పెడితే కరెక్ట్గా ఫ్యాబ్రిక్కి మధ్యలో ఈ విధంగా పెట్టుకోవాలి. మనం ప్లేట్ ఈ విధంగా పెడితే ఫ్యాబ్రిక్ చుట్టూరు ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నంత గ్యాప్ ఉండాలి. ప్లేట్ని ఈ విధంగా పెట్టి ప్లేట్ ఫ్యాబ్రిక్ రెండు కదలకుండా నీట్గా పట్టుకొని ఆ ప్లేట్ని బేస్ చేసుకుంటూ చుట్టూరు రౌండ్గా సర్కిల్ షేప్లో ఈ విధంగా మార్చేసుకోవాలి. ఈ విధంగా మార్చేసాక సర్కిల్కి ఎటువైపు అయినా సరే ఒకవైపుని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ గీయండి. ఇది చూడడానికి అచ్చం బెలూన్లా ఉంటుంది. ఈ షేప్ అనేది ఇలా చేసిన తర్వాత ఫ్యాబ్రిక్కి మధ్యలో ఒక కట్ పెట్టి ఆ మధ్యలో కట్ పెట్టిన దగ్గర నుంచి చాక్ పీస్ గీతున్నదాకా ఇలా కట్ చేసాక చాక్ పీస్ గీతున్న దగ్గర కటింగ్ ఆపేసి కటింగ్కి వీలుగా ఫ్యాబ్రిక్ని తిప్పుకొని కరెక్ట్గా చాక్ పీస్ లైన్ ఎక్కడైతే గీసుకున్నామో ఆ చాక్ పీస్ లైన్ పైనే నీట్గా కటింగ్ అనేది నీట్గా సమానంగా వచ్చేలాగా, ఎక్కడ కూడా తిత్తులా కానీ ఎక్కువ తక్కువలాగా వచ్చేలా కానీ కాకుండా కటింగ్ అనేది స్మూత్గా ఉండేలాగా నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట, కరెక్ట్గా చాక్ పీస్ లైన్ పైనే. సో ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకొని ఈ వీడియో పరంగా మీకు ఫోల్డింగ్ స్టిచ్చెస్ అనేది అలవాటు అవుతుంది. అండ్ అలాగే కరెక్ట్గా ఎడ్జ్కి ఏదైనా ఎడ్జ్ అంచులు చెప్పాను అంటే అంచులకి నీట్గా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవడం అండ్ అలాగే అంచుకి నీట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం అలవాటు అవుతుంది. అండ్ అలాగే ఈ స్ట్రైట్ లైన్ కూడా మధ్యలో కట్ పెట్టుకున్నాను. అండ్ అలాగే సర్కిల్ షేప్స్ కూడా అన్నీ కూడా నీట్గా కట్ చేసుకోవడం, ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం కూడా అలవాటు అవుతుంది. అండ్ ఇప్పుడు ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న మిషన్ పాదాన్ని సూదిని మొత్తం పూర్తిగా పైకి తీసేసి మిషన్ పాదం కింద నుంచి ఫ్యాబ్రిక్ని విధంగా పెట్టుకోవాలి. ఫ్యాబ్రిక్ ఏమో సర్కిల్ షేప్ చుట్టూరు ఉంటుంది,
మిషన్ పాదమేమో మధ్యలో ఈ విధంగా ఉండిపోయేలా వస్తుంది అన్నమాట. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా చేస్తే సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టిన తర్వాత ఫ్యాబ్రిక్కి మిడిల్ కట్ ఉంది కదా, ఈ కట్ ఉన్న దగ్గర నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయండి. ఈ కట్ ఉన్న దగ్గర నుంచి ఒకవైపు నుంచి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేయడం అనేది స్టార్ట్ చేయండి. మీకు యూ షేప్ అనేది నీట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం వస్తే పర్ఫెక్ట్గా, ఈ షేప్ కూడా నీట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయడం వస్తుంది అన్నమాట. సర్కిల్ షేప్ కూడా అందరికీ అర్థమవుతుంది కదండి. స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్లో కుట్లు అనేది వంకర టింకలు రాకుండా కుట్టడం అనేది రావాలి పర్ఫెక్ట్గా. అది నేను ఫస్ట్ క్లాస్లో చూపించా ఏ విధంగా కుట్టుకోవాలి, అండ్ వంపులు వచ్చినప్పుడు ఫ్యాబ్రిక్ని ఏ విధంగా జరుపుకోవాలి అనేది కూడా ఫస్ట్ క్లాస్లో చూపించాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, ఫస్ట్ క్లాస్ వీడియో లింక్ అని చెప్పేసి. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఫస్ట్ క్లాస్ అనేది మీరు చూడొచ్చు. అండ్ మీకు ఫస్ట్ క్లాస్లో అంటే వంకర టింకర్ రాకుండా స్ట్రైట్గా కుట్టుకోవడం వచ్చింది, అండ్ షేప్స్ అన్నీ కూడా యూ షేప్ సర్కిల్ షేప్స్ అన్నీ కూడా నీట్గా కుట్టుకోవడం వచ్చింది అన్న తర్వాత సెకండ్ క్లాస్ అనేది స్టార్ట్ చేయండి. సెకండ్ క్లాస్లో చెప్పినట్టు ఫస్ట్ స్ట్రైట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం, ఎడ్జ్లో అంచున నీట్గా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా స్టిచ్ చేయడం అనేది నేర్చుకోండి. స్ట్రైట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం వచ్చిన తర్వాత కట్టింగ్ అనేది ఏ విధంగా చేయాలో నేర్చుకోండి. కటింగ్ అనేది వేస్ట్ క్లాత్ పాత క్లాత్లపైనే నీట్గా కటింగ్ చేసేవి అనేది నేర్చుకోండి. కటింగ్ చేసేవి కూడా కొంచెం అలవాటు అయింది పర్లేదు అనుకున్నప్పుడు యూ షేప్ స్టిచ్చెస్కి వెళ్ళండి. అంటే యూ షేప్లో కట్ చేసి సర్కిల్ షేప్లో అంటే ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని యూ షేప్లో కట్ చేసి డబుల్ ఫోల్డ్ చేసుకొని కుట్టడం అనేది ప్రాక్టీస్ చేయండి. యూ షేప్లో కూడా వచ్చిన తర్వాత ఈ విధంగా సర్కిల్ షేప్ని ఫోల్డ్ చేసుకొని కుట్టే విధానం అనేది నేర్చుకోండి. నేను చూపించిన విధానంలో స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ అన్ని ప్రొసీజర్స్ ఫాలో అయితేనే మీకు కుట్టడం అనేది నీట్ ఫినిషింగ్ ఇంత నీట్గా వస్తుంది. అండ్ ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఫ్యాబ్రిక్ని ఇలా బయటికి తీసేసుకున్నాను. అందరికీ అర్థమవుతుంది కదా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నీ ఫాలో అయితేనే మీకు కుట్టే విధానం నీట్గా వస్తుంది. అండ్ ఈ ఫోల్డింగ్ స్టిచ్చెస్ స్ట్రైట్ స్టిచ్చెస్ నీట్గా వేయడం వస్తేనే మనకి డ్రెస్సెస్ కుట్టుకునేటప్పుడు కూడా అవుట్లుక్ అంతే నీట్ ఫినిషింగ్తో వస్తుంది అన్నమాట. అండ్ ఫస్ట్ క్లాస్లో నన్ను కొంతమంది అడిగిన డౌట్స్, మీ మిషన్ ఎక్కడ పెట్టారు, టేబుల్ టాప్ మిషన్ అయితే కనుక నేను ఈ విధంగా నార్మల్ టీపై పైన సెట్ చేసుకున్నాను, అండ్ మిషన్ సెట్టింగ్స్ ఎలా మార్చుకోవాలి, కుట్టు దూరం ఎంత ఉండాలి అని చెప్పేసి అడిగారు. కుట్టు లెంత్ వచ్చేసరికి 2.5 అండి. మామూలు మిషన్స్ అంటే ఉష మిషన్స్ నార్మలీ ఉంటాయి చూసారా ఇనుప మిషన్లు, అలాంటి వాటికి కుట్టు సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా కుట్టు ఆటోమేటిక్గా సెట్ చేసే ఉంటుంది కుట్టుకోవాలి. ఎలక్ట్రిక్ స్టిచ్చింగ్ మిషన్లు ఇలాంటివి అయితే కనుక స్టిచ్ లెంత్ 2.5 ఉంది నా మిషన్ది అయితే. మీ మిషన్ టైప్ని బట్టి మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ నోట్స్ రాసుకునేది చూపించండి అన్నారు. నోట్స్ అయితే ఇప్పుడే కాదండి, క్లాసెస్ స్టార్ట్ అయినాయి కానీ నోట్స్ ఇప్పటి నుంచే రాయాల్సిన అవసరం లేదు. నోట్స్ రాయాల్సిన టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను ఏ విధంగా రాసుకోవాలి ఏంటి అనేది వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొంతమంది అడుగుతున్నారు డైలీ క్లాసెస్ పెట్టచ్చు కదా అని. నాకు అవుట్ సైడ్ వర్క్ చేసుకుంటూ డైలీ క్లాసెస్ అంటే అవ్వదండి. సో 3 డేస్కి ఒక క్లాస్ అలా పెట్టడానికి ట్రై చేస్తాను. క్లాసెస్ అనేది మాత్రం మిస్ అవ్వద్దు. అండ్ స్టిచ్చింగ్ క్లాసెస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. మధ్య మధ్యలో డిజైనింగ్ వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా డిజైనింగ్ వీడియోస్ తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ క్లాసెస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ స్టిచ్చింగ్ క్లాసెస్ అన్నీ కూడా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఫాలో అయితేనే బిగినింగ్లో ఉన్న వాళ్ళకి డ్రెస్ అవుట్లుక్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ ప్రొసీజర్ ఫాలో అయితేనే మీకు బాగుంటుంది అవుట్ ఫినిషింగ్ అనేది. అండ్ ఇవాళ వీడియో అయితే కంప్లీట్ అయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.